ఇదైతే మనకు క్రేజీ చూడండి. ఆ రాజేశం చూడండి, అసలు ఎవరైతే నాకేంటి అన్నట్టున్నాయి. చాలా దగ్గరగా అయితే చూస్తున్నారండి. అదేదో ఈవినింగ్ ఒక తిరుగుతున్నట్టు తిరుగుతుంది. ఇందాక చూసింది జాగువర్ అండి, ఇప్పుడు చూసేది లెపర్డ్ చిడతపులి. లోపల ఉంది చూడండి మచ్చల పులి. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నేను రైట్ నౌ తిరుపతి ఎస్వి జూ దగ్గర అయితే ఉన్నానండి. ఈ బ్లాగ్ కూడా జూ గురించే ఉంటుంది. అదేంటి జూవే కదా, ఏం చూస్తారని అనుకుంటున్నారేమో. అలా అనుకునే వాళ్ళకి ఇదిగోండి నా సమాధానం. ఏంటంటే తిరుపతి జూ అనేది చాలా స్పెషల్ అండి. మనం ఎంతో డబ్బులు పెట్టి మనం జంగల్ సఫారీలు అవి చేస్తామని చూడండి, అలాంటి వైల్డ్ యానిమల్ సఫారీ అయితే ఇక్కడ ఉంది. సో మీరు విన్నది నిజమే, లయన్ సఫారీ అయితే ఇక్కడ ఉంది. ఎక్కడో గుజరాత్ వెళ్ళి గిర్ ఫారెస్ట్లో మనం లయన్ సఫారీ అనేది చేస్తామన్నమాట అండి, గిర్ నేషనల్ పార్క్లో కానీ లేదంటే దేవల్యా నేషనల్ పార్క్లో కానీ. బట్ మన తిరుపతి ఎస్వి జూలో అయితే అది ఉందండి సఫారీ. ఇక్కడ ఎస్టిక్ లయన్, అంటే మన ఏషియాలో దొరికే లయన్ సఫారీ అయితే ఉంది. దాంతోపాటు జూ కూడా నేను విజిట్ చేస్తాను. గైస్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని రింగ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. రెడ్ బుల్ అయితే బైక్ పార్కింగ్లో పెట్టేశానండి. నేను ఆ బ్యాగ్ అయితే క్యారీ చేస్తాను, హెల్మెట్కి లాక్ వేసాను. ఇక్కడ బైక్ పార్కింగ్ అండ్ అలాగే ఆటో అండ్ కార్లు కూడా పార్క్ చేసుకోవచ్చు. మనం ఎదురుగుండా కనిపిస్తుంది చూడండి, అదే జూ పార్క్. జూ పార్క్ ఆపోజిట్గానే మనకి పార్కింగ్ అనే ఉంటుంది. వన్యధామ్ జూ ఇన్ సఫారీ అంటే ఇక్కడ చాలా మందికి తెలియదు అండి సఫారీ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ వైల్డ్ లైఫ్ అది ఉంటుంది చూడండి, ఈ వైల్డ్ లైఫ్ దగ్గరికి మనల్ని ఒక వెహికల్ అయితే తీసుకెళ్తారు. ఇలాంటి సఫారీలు డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ ఉంటాయి. క్యాంటర్స్ ఉంటాయి, జిప్సీస్ ఉంటాయి. క్యాంటర్స్ అంటే బస్ టైప్ అనమాట, జిప్సీ అయితే ఓన్లీ ఫర్ 6 పీపుల్. క్యాంటర్స్ 24 సీటర్ క్యాంటర్స్ ఉంటాయి, 18 సీటర్ క్యాంటర్స్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ ఆ సఫారీ అనమాట అండి. అంటే ఇప్పుడు తడోబా నేషనల్ పార్క్ ఉంది, అక్కడో టైప్ ఆఫ్ సఫారీ ఉంటుంది, అక్కడో టైప్ ఆఫ్ క్యాంటర్ ఉంటుంది. నాగర్హోలే నేషనల్ పార్క్ ఉంది, అక్కడో టైప్ ఆఫ్ క్యాంటర్ ఉంటుంది, అక్కడో టైప్ ఆఫ్ సఫారీ ఉంటుంది. అండ్ ఈ టైమింగ్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. జనరల్గా ఈ సఫారీస్ అనేది ఎర్లీ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ వైల్డ్ లైఫ్ అప్పుడే మన వాటర్ బాడీస్ దగ్గరికి అయితే వస్తాయి. జూ పార్క్ టికెట్ రేట్స్ అయితే ఇవ్వండి. అండ్ ఇందాక నుంచి నేను చెప్తున్నాను చూడండి, లయన్ సఫారీ అని ఇలాగే ఉంటుంది అనమాట అండి. వెనకాల ఉన్నది అది క్యాంటర్. టికెట్ కౌంటర్ కూడా ఒక జంగల్ టైప్లోనే డిజైన్ చేశారండి, చాలా బాగుంది చూడటానికి. జూకి టికెట్స్ అయితే తీసుకున్నానండి, అడల్ట్కి 50 రూపీస్ అండ్ అలాగే స్టిల్ కెమెరాకి అయితే 30 రూపీస్ అనమాట అండి. సఫారీ టికెట్ లోపల వేస్తారంట. లయన్ సఫారీ అని చెప్పాను చూడండి, అది ఈవినింగ్ 5 o'clock దాకానే ఉంటుంది. నోట్ చేసుకోండి గైస్, శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్. ఎంట్రీ అయితే ఇదండి, ఇలా మనం లోపలికి అయితే వెళ్ళాలి. జూలో మనం నడవలేకపోతే మనం బైసికల్స్ కూడా అద్దెకి తీసుకొచ్చండి, పర్ అవర్ 25 రూపీస్ అంట. ఫస్ట్ నా మోటో ఏంటంటే లయన్ సఫారీని పోర్ట్రేట్ చేయడం అండి. అదే ఫస్ట్ లయన్ సఫారీ మీకు చూపించాలి, దాని గురించి జూని లాస్ట్లో పెడుతున్నాను. నేనైతే బ్యాటరీ వెహికల్ టికెట్ తీసుకున్నానండి, ఇలాంటి గ్రీన్ కలర్ ట్యాగ్ అయితే వేశారు. ఎందుకంటే లయన్ సఫారీ ఉంది కదండి, అక్కడికి వెళ్ళాలంటే మనం 1 కిలోమీటర్ లోపలికి అయితే నడిచి వెళ్ళాలి. అండ్ మీకు డౌట్ రావచ్చు తిరుపతి జూలో కార్లు ఎందుకు అలౌ చేశారని. మనం జూలోకి కారును తీసుకురావచ్చు అండి, 500 రూపీస్ పే చేయాలి మనం. మా బ్యాటరీ వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ వెళ్ళేది పీకాక్ పాయింట్ దగ్గరికి అంట, దాని తర్వాత లైన్ సఫారీకి వెళ్తాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అడవి కోళ్ళు తెల్ల నెమళ్ళు అంట. ఇక్కడ దిగి లోపలికి వెళ్తున్నాను. బా వైట్ పీకాక్ని అయితే ఎప్పుడు చూడలేదు నేను, క్రేజీ అంటే క్రేజీ ఉంది. కింద ఒకటి ఉంది, పైన ఒకటి ఉంది. ఇది కామన్ పీకాక్, అంటే ప్రతి దగ్గర ఉండే పీకాక్ ఇది. ఇందాక తలకోనలో నాకు ఈ కోడే కనిపించింది, నేను బైక్ నడుపుతుంటే రోడ్డు మీద ఎగిరింది అనమాట. దీని పేరు వచ్చి సిల్వర్ పీజెంట్. తలకోన దగ్గర నేను ఇలాంటి కోడెని కూడా స్పాట్ చేశాను, దీని పేరు గ్రే జంగల్ ఫౌల్ అంట. సేమ్ ఈ కలర్ స్పాట్ చేసింది నేను. ఇక్కడ చూడాలంటే చాలా టైప్ ఆఫ్ కోళ్ళు అవి ఉన్నాయండి. సో ఇలాగొకటి కట్టారు, మనం ఈ ప్లాట్ఫామ్ చుట్టూ తిరిగితే సరిపోద్ది, అన్ని కోళ్ళు చూడొచ్చు. ఇందాక నుంచి ఎదురు చూస్తున్న సఫారీ పార్క్ దగ్గరికి అయితే వచ్చాం. లయన్ సఫారీ టికెట్ అయితే తీసుకున్నాను, పర్ హెడ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. టికెట్ అయితే తీసుకున్నాను కానీ వెహికల్ ఇప్పుడు వెళ్ళిందండి, ఫుల్ అయిపోయింది. నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఈసారి అయితే 2 బస్సెస్ వచ్చాయి, ఈ 2 బస్సెస్లో ఏదో ఒక బస్సు అయితే ఎక్కేస్తాను. ఎక్కడమైతే ఎక్కుతాను కానీ మెయిన్ సీట్ మనకు ముఖ్యం. సో ఇవి క్యాంటర్స్, బస్సులు అంటున్నాం కదా, యాక్చువల్ పేరు వచ్చి క్యాంటర్స్. క్యాంటర్ మీద క్యాంటర్ వస్తుంది, క్రౌడ్ కూడా బాగానే పుల్ అవుతుంది ఈ సఫారీకి. యానిమల్ సఫారీ ఎస్వి జూలాజికల్ పార్క్ తిరుపతి. క్యాంటర్ లోపల అయితే ఇలా ఉంటుంది, సో సిట్టింగ్ అయితే ఇలా ఉంటుంది. చాలామంది అయితే భయపడతారు లయన్ సఫారీ అంటే ఏదైనా అటాక్ చేస్తుందా ఏంటి అని. ఇలాంటి గ్రిల్ అయితే ఉంటుంది మనకి. గైస్ ఈ గ్రిల్ అది చూసారు కదా, మనం జూలో సఫారీకి వెళ్తున్నాం కాబట్టి ఇంత సెక్యూర్డ్గా అయితే ఉంటుంది. ఓపెన్ సఫారీ అనుకోండి మనకి అడవిలోకి తీసుకెళ్తారు. ఇప్పుడు ఆయన వచ్చి గేట్ అది ఓపెన్ చేస్తాడు అనమాట. మ్యాటర్ ఏంటంటే మనం ఒక కేజ్ లోపలికి వెళ్తున్నట్టు ఇంచుమించు అంతే అండి.
అండ్ లయన్ సఫారీ కన్నా ముందు మాకు కొన్ని జంకలు అవి చూపించాడు ఈ సఫారీ లోపల. తర్వాత మెయిన్ మ్యాటర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతున్నాడు. ఇందాక నుంచి ఎదురు చూస్తున్న పార్ట్ దగ్గరికి అయితే వచ్చామండి. చూడండి సఫారీ లోపల అన్నమాట ఇది. మనల్ని బస్సులో అలా కూర్చోబెట్టి లోపల లయన్స్ దాకా తీసుకెళ్తారు. ఆ రాజసన్ చూడండి అసలు ఎవరైతే నాకేంటి అన్నట్టు ఉన్నాయి. ఆల్రెడీ నేను టైగర్ సఫారీలో చూశాను. నేను ఒకసారి గుజరాత్ వెళ్ళినప్పుడు కదా లయన్ సఫారీకి వెళ్ళాను, కాకపోతే అంత క్లియర్ గా కనిపించలేదు నాకు. ఇది అయితే మనకు చూడండి ఎలా లేచింది, దండమని లేచింది అది. రిలాక్స్ రిలాక్స్. ఇందాక మనం చూసింది ఓపెన్ సఫారీలో ఉన్న లయన్ అండి. ఇది వచ్చేసి లోపల ఉన్న లయన్, అంటే కేజ్ లోపల ఉంది లయన్. సో నేను చేసింది సఫారీ ఈ వెహికల్ లోనేనండి. డ్రైవర్ అయితే చెత్త కొట్టాడు. అసలు వాట్ ఏ క్రేజీ ఎక్స్పీరియన్స్ అండి. అసలు మన ఆంధ్రప్రదేశ్ లో ఇంత మంచి లయన్ సఫారీ ఉందని చాలా లేట్గా అయితే నాకు తెలుసుకున్నాను. మేబీ 1 ఇయర్ బిఫోర్ అయితే నాకు తెలుసు. సో అప్పటి నుంచి వద్దాం అనుకుంటే అలా అలా పోస్ట్పోన్ అయిపోయింది. లాస్ట్ టైం వచ్చాను కానీ తిరుపతి ఏమి ఎక్స్ప్లోర్ చేయకుండా వెళ్ళిపోయాను. అది వేరే పని మీద వచ్చాను, పని చూసుకుని వెళ్ళిపోయాను. అండ్ గైస్, నాకు ఈ లయన్ సఫారీలో ఒక డైలాగ్ గుర్తొచ్చింది, ఒంట్లో వణుకు లేదు కంట్లో బెదురు లేదు అని సాయి కుమార్ డైలాగ్ కూడా ఉంటుంది. మా బస్ డ్రైవర్ ఎంత భయపెట్టినా, వేరే బస్ డ్రైవర్ కూడా ఎంత భయపెట్టినా ఆ సింహాలు అనేవి అక్కడే ఉన్నాయి. లాస్ట్కి ఒక సింహం అయితే కదిలింది, ఇంకోటి అయితే అలా కూర్చునే ఉంది. సఫారీకి దగ్గర ఇవన్నీ కూడా బర్డ్స్ అవి ఉంటాయి. బర్డ్స్ అన్నీ కూడా పైన ఉన్నాయండి, కిందకి అయితే దిగట్లేదు. ఇది బ్యాటరీ వెహికల్ స్టేషన్ నెంబర్ 3 అండి. నా సఫారీ అది అయ్యాక నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. అదిగో వచ్చింది వెహికల్, ఇంకా దెక్కేసి నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోతా. ఈ జూ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే దగ్గర దగ్గర మనకి ఒక 5 కిలోమీటర్స్ నడిచి అయితే తిరగాలండి. ఆ ఓపుకు ఉందంటే మటుకు మనం బై వాక్ అయితే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ అయితే జాగ్వర్ లెపర్డ్ వైట్ టైగర్ అంట. అక్కడికి వచ్చాను, ఏదైనా స్పాట్ చేస్తారేమో చూస్తాను. చాలా దగ్గరగా అయితే చూస్తున్నారండి. వా, అదేదో ఈవినింగ్ వాక్ తిరుగుతున్నట్టు తిరుగుతుంది. ఇందాక చూసింది జాగ్వర్ అండి, ఇప్పుడు చూసేది లెపర్డ్ చిడతపులి. లోపల ఉంది చూడండి మచ్చల పులి. ఇదైతే చాలా దగ్గరకు తిరుగుతుంది లెపర్డ్. ఇక్కడ చూడండి సబ్ స్పీషీస్ ఆఫ్ టైగర్స్ అని రకరకాల టైగర్ బొమ్మలు అయితే వేసారు, పేర్లు ఇచ్చారు అండ్ సైంటిఫిక్ నేమ్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం చూడబోయేది పెద్ద పులి టైగర్. టైగర్ బోన్లో ఎక్కడా కనిపించట్లేదు, లోపల ఎక్కడైనా రెస్ట్ తీసుకుంటుందేమో కనిపించట్లే. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది లయన్, ఎస్టిక్ లయన్ సింహాలు. నెక్స్ట్ మనం చూసేది తెల్ల పులి, వైట్ టైగర్. వారే వా, ఏమైనా ఉందా తెల్ల పులి. క్రేజీ ఇది అసలు. అయ్యే ఈవినింగ్ వాకులు చేస్తున్నట్టు ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసేది ఏనుగులనండి. సో గైస్, ఈరోజు అయితే నేను జూని మొత్తం కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే డ్యూ టు టైమ్ కన్సర్న్. అండ్ ఇప్పుడైతే లైట్ ఫెయిల్యూర్ అయితే అయిపోతుంది. అండ్ అలాగే టైం ఇప్పుడు 5:30 అప్రాక్సిమేట్గా, ఐ మీన్ 5:25 అయితే జూ క్లోజింగ్ టైం అంటండి. సో మొత్తానికి ఈ జూ అయితే నాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ని అయితే ఇచ్చిందండి. మీరు కూడా ఈ వీడియో బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. గైస్, ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలాగ అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తిరుపతి జూ.